రామప్ప ఆలయం చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు గత కొన్ని రోజులుగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తూనే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావడంతో రామప్పలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్ నుంచి బడా రియల్టర్లు అక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు, ఇక్కడ మనకు వెంచర్ ఉండాలన్నట్లుగా బేరాలకు దిగుతున్నారు. కాకతీయులు 800 ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వర ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డుకెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్ప గుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టుపక్కల స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పలికేది. రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో ఎకరం భూమి ధర 60 నుంచి 65 లక్షలకు చేరుకుంది. రామప్ప ఆలయం 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చూసే ధోరణిలో ఉన్నారు.